అర్షిన్ చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మిథాలి, అర్షిన్ చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళస్నానం చేయాలి కదా, ఎక్కడికెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షీ, నీకు నేనే కానినేగా ఆట పట్టిస్తున్నావు, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. గుర్తుందా, ఒకరోజు అమ్మ నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళ కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, అర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు, ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుణ్ణి అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేఫ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు, ఇక్కడవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషన్ సమస్య తెలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. సింహాసనం మీద కూర్చున్నట్టు వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరు గన్ పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఏమండవా? ఈ ఊళ్ళో భైరో అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరో భైరో అని తెగ వింటున్నాను, కానీ కదేంటో? రాజవంశీకుడు అండి. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయన పెద్దరాజు, కానీ దేవుడు లాంటి మనిషి సార్. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్ సార్. ఆయనకి నాలుగు చేతులు, నాలుగు. ఒకడు అప్పాజీ, అప్పాజీ చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను, వాడు చంపుతూనే ఉంటాడు. ఇక మూడో వాడు పఠాన్, పఠాన్ వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక నాలుగో వాడు మట్కా శ్రీను. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏమి ఉండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబల్ లా అండ్ ఆర్డర్ పనే లేని కాడికి ఏం చేయాలి? వేయించుకుని చాలు పద. బస్తీ దసాన్ని బాగా ముస్తాబయ్యింది, అంద చందాల వన్నెలాడి ఎంతో మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే. కూర్చో. కూర్చోమంటాడుగా, కూర్చో.
సరే ఇంకో పాట పాడు వదిలేస్తా లేదు సార్ డ్యూటీ టైం అవుతుంది బయలుదేరాలి పాడమంటారు కదా పాడ ఎక్కడికి వెళ్తాం కూర్చో పాడు పాడకపోతే సీన్ సీరియస్ అయిపోతుంది అబ్బో పాడే సన్నా జాజి పాడక మంచ కాడ పాడక చల్లగ పాడక మాట వినకుండా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ రే సాంబా నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి పిలిపించమంటారా పిలుచుకురా నమస్కారం నమస్కారం మున్షిరా వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు ఆశీర్వదించండి మా ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి అర్షిదేవి ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి ఇట్స్ అమేజింగ్ ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది అవి మా చరిత్రకు ఆధారాలు వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము మీరే చెప్పండి ఆక్షన్ కే బాద్ ఫైనల్ ఫిగర్ తయ్ కరేంగే అభి ఆప్ 85 లాక్స్ అడ్వాన్స్ లే లీజియే హలో ఆర్షి డార్లింగ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యు ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా రాజా విఘ్నేష్ చంద్రవర్మ ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు 1000 ఎకరాల మాగాణుంది కోర్టులో ఉందనుకో వచ్చేస్తుంది అర్షి నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా మిస్టర్ వర్మ అర్షి మర్యాదగా బయటికి నడవండి నువ్వాళ్ళని కాదు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు గీతాదేవి గారు మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ల నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% బాటామీకిచ్చారు మీకు మొత్తం కావాలి దానికి మీ మాట వినేవాణ్ణి అర్షిదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు మన వాటా తీసుకుని బయలుదేరు మీరు తీసుకోమంటే తీసుకోవడమే ఏంటయ్యా ఇది వీళ్ల ఆటలు కట్టించే వజ్రం లాంటి వారుండి రాకుమారికి తీసుకురావాలి హలో అది రాయల్ ఎంట్రీ మాలాంటి వాళ్ళ కోసం ఇది కామన్ ఎంట్రీ మీలాంటి వాళ్ళ కోసం రారా ఏంటి ఇదంతా ఇవాళ మా యువరాణి గారి పుట్టినరోజు వస్త్రదానం చేస్తున్నారు ఆవిడ స్వయంగా అవును చౌహాన్జీ చౌహాన్జీ నాకు చిన్నప్పటి నుంచి రాజులు రాణులు చూడాలి చాలా పిచ్చి కోరిక ఒకసారి నేను చూసేస్తానండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఒకసారి నేను చూసేస్తానంటే ఒప్పుకుంటారా కాల్చి పడేస్తారు రావయ్యా ఈవిడ ప్రిన్సెస్ అందరూ భోంచేసి వెళ్ళండి చో వయసు కోరుకుంట పోలే మంచి పని చేస్తారుగా చూడటం అయిపోయిందా అయిపోయిందండి ప్రిన్సెస్ గారు కూడా దాదాపు మీ ఏజ్ అనుకుంటా జస్ట్ 1 ఇయర్ చిన్నది అయినా దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మ్యాన్ కమాన్ కమాన్ ఐ సే